బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డ్రింక్ చేస్తాడు, డ్రింకే కాదు ఈవెన్ గుట్కాలు అలానే నమ్ముతూ అలానే వస్తాడు. మళ్ళీ నన్ను వచ్చి ఫిజికల్ గా చేయడము, ఈ 2 డేస్ వరకు చాలా నరకం అనుభవిస్తాను. 100కి 100% అందరినీ అన్ని సందర్భాల్లో సంతోష పెట్టగలిగేటటువంటి కెపాసిటీ, అనుభవం, వయస్సు నీకు లేవు. అడ్జస్ట్ అవ్వు, అడ్జస్ట్ అవ్వు, అడ్జస్ట్ అవ్వు అంటున్నారు. ఎన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాలి, ఎంతకాలం అడ్జస్ట్ అవ్వాలి? తను ఫిజికల్ గా చేసిన తర్వాత 2 రోజులు నేను లేవలేను. పెయిన్ నరకం ఉంటుంది, ఎట్లా మరించాలి నేను? 4 గోడల మధ్య జరిగిన ఒక విషయాన్ని ఒక ఆడపిల్ల బహిరంగంగా ఇలా ఫోన్ లో చెప్తోందంటే ఇది సనాతనంగా మనకు వస్తున్న ఆచార సాంప్రదాయాలు. నువ్వు అడ్జస్ట్ అయ్యి అక్కడే పడుండాలా? ఎంత నరకమైనా సరే ఇంకా పడుండాలా? అక్కడే చచ్చిపోవాలా? ఊరంతా నా గురించి ఇది తిరిగిపోతుంది, కొన్ని అయితే చెప్పుకోలేము, అంత గలీజ్గా మా ఊరు మొత్తం ప్రసారం చేస్తాను. ఇలాంటి సైకో వ్యక్తులను అసలు మార్చుకోలేమా డాక్టర్ గారు? పెళ్లి చేస్తే కనుక సెట్ అయిపోతారు అనేటటువంటిది ఒకటి ఉందమ్మా. అది ఇంకొకరి నెత్తి మీద రుద్దటమే కదా డాక్టర్ గారు, ఎంత అన్యాయం కదా ఇది. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా జయ. డాక్టర్ గారు, అందమైన జీవితం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మనం ప్రజల ముందుకు వెళ్తున్నాము. వాళ్ళ సమస్యని మనకి మెయిల్ చేయమంటున్నాం, మనమే కాల్ చేస్తున్నాం. అయితే నేను 100లో వస్తాయనుకున్నా, వేలల్లో వచ్చేస్తున్నాయి మెయిల్స్. అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను కళ్యాణ్ గారు. నేనైతే వాటిలో ర్యాండమ్గా పిక్ చేస్తున్నానంటే ఒక దాని తర్వాత ఆ మెయిల్ యొక్క తీవ్రతను బట్టి, వాళ్ళ సమస్య యొక్క తీవ్రతను బట్టి కాల్ పిక్ చేసుకొని మీతో, ఎస్ ఎస్, మీతో నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఎవరు ఫీల్ అవ్వద్దండి, ఖచ్చితంగా మీ అందరి మెయిల్స్ మేము మాట్లాడతాము. అందరి గురించి, అందరి సమస్యల్ని డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం కళ్యాణ్ గారు. తప్పకుండా. అయితే బళ్ళారి నుంచి ఒక మెయిల్ చేశారండి, సువర్చల. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, పెళ్ళయింది, భర్త మానసిక వేదనతో తను ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసేసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి మనకి మెయిల్ చేసింది. అంటే తను చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుందట. పెళ్ళై 1 సంవత్సరమే అవుతోంది. ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే నా భర్త సైకో అని పెట్టింది. మరొకసారి లైన్లో తీసేసుకుందాం. తప్పకుండానమ్మా, తప్పకుండా. ఏజ్ 24 ఇయర్స్. సువర్చల అండి? అవునండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి చేస్తున్నానండి. చెప్పండి. ఎస్, మీరు మాకు మెయిల్ పెట్టారు సువర్చల. అవునండి. మీ మెయిల్ గురించి నేను బ్రీఫ్గా ఆయనకి చెప్పాను, ఒక్కసారి మీరు కూడా మాట్లాడండి. అమ్మా సువర్చల, నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటో కొద్దిగా చెప్పమ్మా. అంటే నేను హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూసారు కదా, ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాను. మా ఫ్యామిలీ వచ్చేసి బెల్లారిలో ఉంటానండి, చాలా లాంగ్. కానీ మేము జాబ్ ఇక్కడ చేస్తాం కాబట్టి హైదరాబాద్ లో హస్బెండ్ తో పాటు ఉన్నాను. ఓకే. బట్ పెళ్ళైనప్పటి నుంచే ఇంకా డైలీ వచ్చి టార్చర్ చేయడము, కొట్టడము, లేట్ నైట్ ఇంటికి రావడము, అది ఇంకా ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అసలు భార్యకి నాతో ఫిజికల్ గా కలవడం ఇష్టమో లేదో అని కూడా కనుక్కోడు. ఫిజికల్ గా వచ్చి సినిమాలో చూపిస్తారు కదా రేప్ చేసినట్టు, వచ్చి బలవంతంగా చేసేవాడు. ఈవెన్ ఎంత టార్చర్ ఉండదంటే తను గుట్కాలు, సిగరెట్లు అన్ని తాగి అవి నములుకుంటూనే నాతో ఉండేవాడు. అది ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాకపోయేది. సువర్చల ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను మా వారు మాత్రమే ఉండేవాళ్ళము. ఇంకా నైట్ ఏ టైం పడితే ఆ టైం ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి నాకు అది వండి పెట్టు, ఇది వండి పెట్టు, నువ్వు ఇప్పుడు చేస్తావా లేదా. మ్యారేజ్ కి ముందు ఇతని గురించి నీకు ఎంత అవగాహన ఉందమ్మా? అంటే పెళ్లికి, ఎంగేజ్మెంట్ కి, పెళ్లి చూపులకి మధ్యన ఎంత గ్యాప్ ఉందమ్మా? అంటే ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదన్నమాట. ముహూర్తాలు పెట్టుకున్నారు, ఎంగేజ్మెంట్ వద్దు అని చెప్పి డైరెక్ట్ గా పెళ్లి చేశారు. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే అతనికి పెళ్లికి ముందే ఒక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలుసు కానీ మాకు చెప్పలేదు. అంటే అబ్బాయి ఏమన్నా ఇప్పుడు మేము అడిగితే
అబ్బాయి మంచోడే అనుకున్నామమ్మా, ఇంత దారుణంగా చేస్తాడని అనుకోలేదు మేము. ఎవరిని అడిగారు సువర్చల మీరు? అంటే అబ్బాయిది మాది ఒకటే ఊరు, అంటే ఈ కోవిడ్ లాక్డౌన్ వల్ల మేము ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అక్కడే ఉంటున్నాము. వాళ్ళు మేము ఒకటే ఊరు, అంటే పక్క వీధి, అంటే కొంచెమే గ్యాప్ అన్నమాట వాళ్ళ ఇంటికి మా ఇంటికి. ఓకే, ఏం చేస్తుంటాడు అతను? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మీ ఇద్దరు ఏజ్ గ్యాప్ ఎంతమ్మా? నువ్వు 24 అన్నారు, అతను ఎంత వయసు? నాకంటే 1 ఇయర్ పెద్ద. ఓకే, 1 ఇయర్ పెద్ద. ఇంతకు ముందు అతను ఎంగేజ్మెంట్ మ్యారేజ్ వరకు కూడా ఎందుకు వెళ్ళలేదు అన్నది మనకి ఏమైనా ఇప్పటికైనా ఏమైనా తెలిసిందమ్మా? ఏమైనా ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? అదేమి చెప్పలేదు అనమాట. అంటే మాకు తెలిసింది ఎప్పుడు, నాకు ఇదంతా అవుతుంది, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఇష్యూస్ అవుతున్నాయని తెలిసిన తర్వాత అప్పుడు వేరే చుట్టాలు వచ్చి ఇట్లా ఇట్లా అయ్యిందంట అని చెప్పారు. అయితే మా పేరెంట్స్ అడిగారు అనమాట, ముందు చెప్పుంటే మేము చేసేవాళ్ళం కాదు కదమ్మా, మరి ఎందుకు చెప్పలేదు ముందు అని వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. మ్యారేజ్ అయినటువంటి అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ యొక్క డిఫరెన్స్ కనిపించిందా, లేదంటే ఒక 2-3 నెలల తర్వాత మొదలు పెట్టాడా? ఆస్తిపాస్తులు గొడవలు కానీ కట్న కానుకల విషయాల్లో ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఇంకేమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? అంటే స్మూత్ గానే నడిచిందంటే స్టార్ట్ చేశాడు, బట్ హైదరాబాద్ లో ఉన్నాం కదా, పేరెంట్స్ కి చెప్పి బాధ పెట్టడం ఎందుకని నేను అడ్జస్ట్ అవుతూ వచ్చాను. ఇంకా లాక్డౌన్ వల్ల ఇంటికి వెళ్ళడము, పక్కనే ఉండడము, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్తే ఫోన్ చేసి నువ్వు మీ అమ్మగారి ఇంట్లోనే ఉంటావా రావా అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టడము, ఇవన్నీ చేసేవాడు. ఇంట్లో అప్పటికి నేను చెప్పలేదు, కానీ ఒక ఇష్యూ వల్ల నేను అతనితో నన్ను బాగా కొట్టడం వల్ల నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత 3 మంత్స్ అయినా సరే నాకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ లేదు, కనీసం వస్తావా ఇంటికి అని కూడా అడగలేదు. దాని తర్వాత నేను ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకా పేరెంట్స్ ఏంటంటే మనము బ్రాహ్మణ్స్ కదమ్మా, మనము ఇట్లా రాకూడదు, నువ్వు ఎంతైనా అడ్జస్ట్ అయి ఉండాలి, తప్పదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంట్లో ఉంటే నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళు బరువుగా ఫీల్ అవుతున్నారు. అక్కడికి వెళ్తే టార్చర్, ఇప్పుడు మెంటల్ గా టార్చరు, ఫిజికల్ గా టార్చరు. అరే ఇష్టం లేకుండా ఎవరు ముట్టుకున్నా మనకి ఉంటది, భర్త కూడా ఇష్టం లేకుండా ముట్టుకుని టార్చర్ చేస్తుంటే ఇంకే ఎలా ఉండాలి నేను? కాదు సువచ్చల, మీ మీద అతనికి ఏదైనా అనుమానం ఉన్నట్లుగా మీకు తెలిసిందా ఎక్కడైనా? ఆ కోణం ఏమన్నా ఉందా? అనుమానం అన్నట్టు ఏం బిహేవ్ చేయడు, వస్తాడు ఇంకా తన ఇష్టం అనమాట, నాకు ఇది కావాలి, నువ్వు చేస్తావా లేదా అంతే, ఇంకా ఎందుకు చేస్తున్నావు అంటే నా ఇష్టం. డ్రింక్ చేస్తాడు, మాట్లాడతాడు, డ్రింక్ చేస్తాడు, హెవీగా డ్రింక్ చేస్తాడు. డ్రింకే కాదు, ఈవెన్ గుట్కాలు అలానే నమ్ముతూ అలానే వస్తాడు ఇంట్లోకి. అసలు నాకు సిగరెట్ ఎవరైనా దూరంగా మా తాగుతుంటే కూడా అలా అసలు అక్కడ ఉండను, ఆ చుట్టుపక్కల కూడా ఉండను, అలాంటిది ఆ స్మెల్. మళ్ళీ నన్ను వచ్చి ఫిజికల్ గా చేయడము, ఈ 2 డేస్ వరకు చాలా నరకం అనుభవిస్తాను. మీ అత్తవారింట్లో ఏమన్నా మీరు ఈ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారా సువచ్చల? చెప్పాను, వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు, వాళ్ళ అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. ఉండాలమ్మా, అడ్జస్ట్ అవ్వాలి, ఏం చేస్తావు, మొగుడంటే పడుండాలి, ఎందుకు పెళ్లి చేసుకున్నావు కదా, భరించు, ఏం చేస్తావు అని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నాకు కట్నం తెచ్చివ్వు, నాకు 10 లక్షలు తెచ్చివ్వు, నాకు ఇప్పుడు కావాలి, మీ డాడీని అడుగు, మీ అమ్మని అడుగు. ఇంకా ఇంకెంత దారుణం అంటే మాది జాయింట్ ఫ్యామిలీ, మా ఇంట్లో మా మామ కొడుకు నాకు మర్త్ అవుతాడు. నువ్వు మా మామ కొడుకుతో తిరుగుతున్నావు, చెట్టా పట్టాలు వేసుకుంటున్నావు, వాటితో ఏం చేస్తున్నావు అని కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేశాడు. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు సువర్చల చెప్పిన దాన్ని బట్టి వింటుంటే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి అతని వైపు, ఒకవైపు మనం కనుక వింటున్నాం కాబట్టి. నీ సైడ్ నుంచి ఏదో ఒక ప్రొవోకింగ్ ఇష్యూ వల్ల మనిషి ఇలా మారినట్టు అనిపిస్తుందా, లేదా నేచరే మనిషిది ఇలాంటిది? అసలు ఏమి చేయలేదు, పెళ్లి వరకు హ్యాపీగా పెళ్ళయింది. ఎంత హ్యాపీగా ఉంటది అనే సెన్స్ అంటే ఇంట్లో ఇష్టమైన పెళ్లి నేను చేసుకున్నాను, హ్యాపీగా ఉందాము, హ్యాపీగా లీడ్ చేద్దాము అనే సెన్స్ లో నేనున్నాను. కానీ అయిన తర్వాత మొత్తం నా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్ అవ్వు, అడ్జస్ట్ అవ్వు, అడ్జస్ట్ అవ్వు అంటున్నారు. ఎన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాలి, ఎంతకాలం అడ్జస్ట్ అవ్వాలి? నువ్వు మానసికంగానే కాదు ఫిజికల్ గా శారీరకంగా కూడా నన్ను హింసిస్తూ ఉంటే ఎన్ని రోజులు పరిస్తాము? ఎట్లా అంటే తను ఫిజికల్ గా చేసిన తర్వాత 2 రోజులు నేను లేవలేను, పెయిన్స్ నరకం ఉంటుంది, ఎట్లా భరించండి? చెప్పాలి, చచ్చిపోవాలని ఉంది నాకు. మీ ప్రోగ్రామ్ చూసి ఒక్కసారి మిమ్మల్ని అడుగుతాము, ఏం చెప్తారు అని చెప్పి ఫోన్ చేశాను.
చచ్చిపోవటం ఆత్మహత్య అనేటటువంటిది సొల్యూషన్ కాదు. నువ్వు చాలా చిన్న అమ్మాయివి, నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా సరిదిద్దుకోగలవు అనేటటువంటిది, లేదంటే ఏ దారిలో వెళ్తే కనుక నీకు సరైనటువంటి సొల్యూషన్ అందుబాటు అవుతుందని అందమైన జీవితం ఖచ్చితంగా మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తుందమ్మా. కానీ ఇంకా ఏమన్నా ఉందమ్మా, అంటే సర్దుకుపోయి దిద్దుకుని ముందుకెళ్ళిపో అని చెప్పేటటువంటి వాళ్ళకు కాకుండా నీ మనసు, లేదంటే అంటే మీ పేరెంట్స్కి ఆ మనసు లేదు అనేటటువంటి అభిప్రాయం నాకు లేదు, కానీ వాస్తవానికి నీ యొక్క సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుని ఈ విధంగా ఉండు అని సపోర్ట్ చేసేటటువంటి స్నేహితులు కానీ. ఒక మాట చెప్పండి, నా తల్లిదండ్రుల ముందే నన్ను వాడు కొట్టిండు, అవునమ్మ, దారుణంగా కొట్టి తోసి పడేసిన వాడు, వాళ్ళు లేనప్పుడు అని ఎలా చూసుకుంటాడు వాళ్ళకి తెలియదా. అయినా కానీ మన ఊరే అంటే మా పక్కనే కదా, ఊర్లో అందరికి తెలుసు కదా మీకు పెళ్ళయింది అని చెప్పి, నువ్వు ఇంకా వాడితోటే ఉండాలి నువ్వు అని అంటే నేను ఎలా బతకాలి, నేను ఎలా ఉండాలి వాడితోటి? ఇటు తల్లిగారు ఆదరయ్యారు, అటు అత్తగారు ఆదరయ్యారు, నేను ఏమైపోవాలి? మీరేం చదువుకున్నారు సువర్చల? బీటెక్ చదివాను. జాబ్ చేయాలి అనే ఆలోచన ఏమైనా ఉందా, అంటే మీ ఇంట్లో జాబ్ కు పంపించే ఆలోచన వాళ్ళకి పేరెంట్స్ అసలు ఉందా? బిఫోర్ మ్యారేజ్ పెళ్లి ముందు వరకు చేశాను, పెళ్లి తర్వాత కూడా చేశాను. ఓకే, మధ్యలో ఇంకా ఈయనకి కష్టం అవుతుంది, నాకు ఎవరు ఉండి పెడతారు అని వాళ్ళ మదర్ కొంచెం చెప్పడం వల్ల జాబ్ మానేసి ఇంట్లోనే నేను ఉన్నాను. ఓకే, ఇంట్లోనే ఉన్నాను. మీరు ఎంతమంది అమ్మా, అక్క చెల్లెలు ఎంతమంది అమ్మా మీరు? మేము ఇద్దరం అండి. మీరిద్దరే, మరి నీకేమన్నా అనిపించిందమ్మా, అంటే మీ పెళ్లి చేసేటటువంటి దాంట్లో కొద్దిగా ఎంక్వైరీస్ కానీ లేదంటే కొద్దిగా క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత ఒక అబ్బాయిని వెతికి పెళ్లి చేసినట్టుగా నీకు అనిపించిందా? ఎందుకు ఇద్దరు అమ్మాయిలు ఉండేటటువంటి చోట ఎందుకు ఈ తొందరపాటు, అంటే ఇన్ని క్యారెక్టర్స్? నేను అడిగాను, వాళ్ళు అడిగారు, మేమంతా చూసి ఆరా చేసి, మరి పెద్ద ఫ్యామిలీ కదా, అందరు కనుక్కున్న అబ్బాయి మంచోడే, అబ్బాయి మంచోడే, చుట్టుపక్కల వాళ్ళే అందరూ చెప్పారు. ఇప్పుడు ఎంత దారుణం అయిపోయిందంటే, అబ్బాయి గురించి తెలిసి కూడా వాళ్ళే ఇప్పుడు నన్ను అంటున్నారు. అంటే ఈ అబ్బాయి ఏం చేశాడంటే, నేను ఇప్పుడు వేరే వాళ్ళని ఏమైనా పెళ్లి చేసుకుంటానేమో, తనకి డైవర్స్ ఇచ్చి అని చెప్పి ఊరంతా నా గురించి ఇది తిరిగిపోతుంది, మొగ్గురితో సరిగ్గా ఉండదు, ఎంత గలీజ్ గలీజ్ కొన్నైతే చెప్పుకోలేము, అంత గలీజ్ గా మా ఊరు మొత్తం ప్రచారం చేశాడు. కానీ కళ్యాణ్ గారు ఇక్కడ చూడండి, వాళ్ళే వచ్చి నన్ను చెడుగా అంటున్నారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ తప్పిదం అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజుల్లో అబ్రాడ్ లో ఉండే వాళ్ళ ఫ్యామిలీలే పూర్తిగా ఎంక్వైరీలు చేసి ముందు వెనక ఆలోచించి పెళ్లిళ్లు చేస్తున్నారు కదా, పక్క సందులో ఉన్న అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసుకోకుండా ఆడపిల్లని ఇచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు విశ్లేషణ చేయలేదా అనేటటువంటిది ఒక ఎత్తు. యూజువల్ గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ సమాజంలో 2-4% ఉన్నారమ్మా, 2-4% మంది ఉన్నారు. వీళ్ళు బయటకు దేవుళ్ళ కనిపిస్తూ ఉంటారు, ఇంట్లో దెయ్యంలాగా రాక్షసులాగా ప్రవర్తిస్తారు. ఎలా మారిపోతారు బయటకి, అంటే బయటికి కనిపించేదే సమాజం నమ్ముతుంది. ఇప్పుడు ఈ అబ్బాయిని బహుశా వచ్చేటటువంటి అన్ని సందర్భాల్లో అన్ని సంబంధాల్లో ఈ అబ్బాయికి బయట నుంచి చూసేటటువంటి వాళ్ళందరూ 100కి 100 మార్కులు వేస్తారు. ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇంకొక ఆడపిల్ల జీవితం పాడు చేయకూడదు అనే ఆలోచనతో ఉండవలసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అతని యొక్క తల్లిదండ్రులు. ఖచ్చితంగా ఖచ్చితంగా. అంటే యూజువల్గా ఎందుకు సైకోలజీ మారుతారు, ఎందుకు మారుతారు, ఎందుకంటే కనుక అతను బయటకి ఇచ్చేటటువంటి లుక్ అది ఇంటర్నల్ గా ఉండేటటువంటి వ్యక్తిత్వం డిఫరెంట్ గా ఉంటది. వీళ్ళని స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు. మంచి చూస్తే అలా ఉండడు, చాలా అమాయకంగా ఉంటాడు. ఎందుకంటే సింపుల్ గా చెప్పాలంటే ఎవరు నమ్మలేని పరిస్థితి అంటే, అరే అసలు నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా, మరి పర్సనాలిటీకి బిహేవియర్ కి సంబంధం ఏముంది? కానీ ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అండి, అంటే నేను సువర్చల వైపు మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు డాక్టర్ గారు. నాలుగు గోడల మధ్య జరిగిన ఒక విషయాన్ని ఒక ఆడపిల్ల బహిరంగంగా ఇలా ఫోన్లో చెప్తోంది అంటే తను ఎంత మానసిక క్షోభ అనుభవిస్తోందో అర్థమవుతోంది కదా మనకి. అందులో డౌటే లేదమ్మా. అంటే సువర్చల ఇప్పుడు ఉండేటటువంటి డిప్రెషన్ అనొచ్చు, లేదంటే ఎందుకు ఇలా బ్రతుకుండాలి, ఎందుకంటే తన సిచ్యువేషన్ ఏంటంటే చాలామంది ఆడపిల్లలు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ముందుకు వస్తారు, అమ్మ నీకు నచ్చకపోతే కనుక అల్లారు ముద్దుగా నేను పెంచుకున్నావమ్మా, పెళ్ళేప్పుడు ముఖ్యం కాదు, ఇలాంటి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటిది ఏంటంటే పెళ్లి ఘనంగా చేసాం, నువ్వు బయటకు వెళ్తే కనుక పరువు పోద్దని చెప్పి పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి కుటుంబంలో నుంచి వచ్చినప్పుడు ఎంత కాదనుకున్నా కూడా చాలా కుటుంబాల్లో మొదట వాడేటటువంటి పదం ఏదన్నా ఉంది అంటే కనుక అడ్జస్ట్ అవ్వమ్మా. మాట అడుగుతాను చెప్పండి. చెప్పండి సువర్చల. ఇంకా నువ్వు అడ్జస్ట్ అయ్యి అక్కడే పడుండాలా, ఎంత నరకమైన పడుండాలా, అక్కడే చచ్చిపోవాలా, బయటికి రాకూడదా, అంటే మాకంటే ఒక లైఫ్ ఉండకూడదా, హ్యాపీగా బతకూడదా మేము? ఏ కుటుంబంలో అయినా కూడా తల్లిదండ్రులు ప్రధానంగా ఒక పెళ్లి జరిపిన తర్వాత
కూతురు వచ్చి నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నాను అనేటటువంటి మాట చెప్పినా కూడా తల్లిదండ్రులు ప్రధానంగా మొదట్లో ఏమంటారంటే, అమ్మా సర్దుకుపోవమ్మా, ఏమైనా తప్పులుంటే దిద్దుకుపోవమ్మా, కాలం అనేటటువంటిది ఒక వైద్య పరికరంగా పనిచేసి అతనిలో ఒక మార్పును తీసుకొస్తుందమ్మా, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత ఒక మెచ్యూరిటీ వస్తుందమ్మా, లేదంటే ఉద్యోగం మారితే కనుక, ఇలా ఏదో చెప్తూ ఉంటారమ్మా. దాన్ని మనం తప్పుపట్టవలసినటువంటి అవసరం లేదు. మీరు ఒక నెగటివ్ రోల్లో తీసుకోకండి. ఇలాంటి విషయాన్ని కనుక మీకు చెప్తున్నారంటే, ఇది సనాతనంగా మనకు వస్తున్న ఆచార సాంప్రదాయాలు. తర్వాత ఇప్పటి వరకు మీరు చెప్పింది ఒక ఎత్తు, ఇది నాణానికి ఒకవైపే, ఇంకొక వైపు ఒక స్టెప్ వేసి ఆలోచించండి. నేను వాళ్ళకి చెప్పాలి అనుకుంటే ఎప్పుడూ చెప్పేదాన్ని హైదరాబాద్ లో ఉన్నప్పుడే. అది కూడా వాళ్ళకి నేను చెప్పకుండానే మా హస్బెండ్ ద్వారానే, ఎవరైతే ఇప్పుడు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారో తన ద్వారానే మా ఇంట్లోనే తెలిసింది వాళ్ళకి. అంటే నన్ను అంత టార్చర్ చేసిన విషయం వాళ్ళు కళ్ళారా చూసిన తర్వాత కూడా ఎట్లా ఉండమని చెప్తారు. చూసారు, అప్పుడు అడిగారు నన్ను, ఏంటి ఇప్పుడు ఒక్కసారి ఉందా, ఎప్పటి నుంచి ఉండండి, అనుభవిస్తున్నానని మీకు చెప్పలేదు అని కూడా చెప్పాను. ఇలాంటి సైకో వ్యక్తులను అసలు మార్చుకోలేమా డాక్టర్? మార్పు తీసుకురాలేమా మనం? సైకోలు అసలు ఎందుకు పుడతారు, ఎందుకు ఇలా వ్యవహరిస్తారు అంటే కనుక, ఖచ్చితంగా చాలా వరకు ఈ 2-4% పాటు ఉండేటటువంటి వ్యక్తులకి ప్రధానమైనటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వీళ్ళకి తాగుడు అనేది ఒకటి ఉంటుంది. సో ఆ తాగుడు ఏంటంటే వాళ్ళలో ఉండే విచక్షణ అనేది పోతుంది. ఆల్రెడీ వాళ్ళకి సైకోయిజం అంటే కనుక విచక్షణ అనేటటువంటి తక్కువ స్థాయిలో ఉంటుంది, కాబట్టి డ్రింక్ చేస్తే ఇంకా అది పూర్తిగా పోతుంది. రెండు, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, చెడు యొక్క చెడు ఆలోచన శైలి, ఈ మూడు కంటెంట్ ఉంటాయి. ఈ మూడు కంటెంట్ చాలా వరకు ఏంటంటే పెరిగిన వాతావరణం, పెంపకం అని అంటూ ఉంటారు. ఎందుకు నేను ఇక్కడ పెంపకం అనే మాట అంటున్నానంటే కనుక, ఇప్పుడు సువర్చల చెప్పినటువంటి ఈ గుణాలన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా బహుశా తల్లిదండ్రులు చూడలేదంటారా వాళ్ళ అబ్బాయిలు ఇన్ని సంవత్సరాలు చూడలేదంటారా? ఖచ్చితంగా చూస్తుంటారు. కానీ మన సంప్రదాయంలోని లేదంటే మన యొక్క దాంట్లో ఏంటంటే, అబ్బాయికి కానీ లేదంటే కొన్ని సందర్భాల్లో అమ్మాయికి కానీ ఒక చెడు వ్యసనం కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు పద్ధతులు కానీ, మానసిక పరిస్థితులు కానీ ఇలాంటివి ఉంటే కనుక పెళ్లి చేస్తే కనుక సెట్ అయిపోతారు అనేటటువంటిది ఒకటి ఉందమ్మా. అది ఇంకొకరి నెత్తి మీద రుద్దటమే కదా డాక్టర్ గారు. అంతే, ఎంత అన్యాయం కదా ఇది. అర్ధరాత్రి పూట వచ్చి ఫ్రెండ్స్ తీసుకొచ్చి చికెన్ వండు అంటాడు. చికెన్ ఉండదు ఇంట్లో, చికెన్ వండు అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందే నాతో క్లీన్ గా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ముందే ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ తో ఇట్లా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు నాతో ఎట్లా బిహేవ్ చేస్తారనే ఫ్రెండ్స్ ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అంటే వాళ్ళు ఎలా చూస్తారు అన్నప్పుడు, ఇప్పుడు ఒక సాడిజము, సైకోయిజము, టార్చరిజం అనేటటువంటి పదాలకు సంబంధించినటువంటి అన్ని బాక్సులు మా చేత టిక్ పెట్టించేవమ్మా. ఈరోజు ఏదో ఒక యాంగిల్ అంటే కనుక ఈ ప్రయత్నం చేద్దాం, ఆ కౌన్సిలింగ్ చేద్దాం, మనిషిని మారుద్దాం, మనిషిని మా దగ్గర తీసుకురండి, లేదంటే నువ్వు ఇలా వ్యవహరించమ్మా అని చెప్పచ్చు. కానీ ఈరోజు నువ్వు ఉండేటటువంటి దుస్థితి ఎలా ఉందంటే, ఇమోషనల్ అబ్యూస్ ఉంది, మానసికంగా చంపేస్తున్నాడు, ఈ అమ్మాయి కరెక్ట్ కాదని చెప్పి ప్రచారం చేస్తున్నాడు, ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని ప్రచారం, మానసికంగా హింసిస్తున్నాడు. అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధంలో ఈ అమ్మాయిని మెరైట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఫిజికల్ అబ్యూస్ కూడా, అంటే చిన్న వాటికి నామే చేయి చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ కూర్చుని బహుశా సువర్చల తన భర్తకు సంబంధించినటువంటి కొన్ని మంచి విషయాలు చెప్పట్లేదేమో అని అనుకోవటానికి ఒక అవకాశం ఉంది. కానీ ఎన్ని చెప్పినా కూడా ఇన్ని గుణాల ముందు అతని యొక్క మానసిక పరిస్థితి, అతని వ్యక్తిత్వం చాలా పూర్తిగా దిగజారినట్టు అయితే, ఒక్కటన్నా మంచి లక్షణం ఏమన్నా చెప్పగలుగుతారా సువర్చల మీరు అతని వైపు నుంచి? అంటే ఏమీ లేదు, పెళ్ళైనప్పటి నుంచి మేము కలిసినప్పటి నుంచి నాకు రోజు ఏడుపు, ఎవ్వరికి ఎందుకంటే ఇద్దరమే ఉండేది. ఊర్లో అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలేను, ఏ ఫ్రెండ్ కి చెప్పలేను, ఎవరికి చెప్పక నేను నరకం అనుభవించి. నిజంగా అందరు అంటారు కదా లాక్డౌన్ కొందరికి నష్టం చేసిందని చెప్పి, నాకు నిజంగా మేలు చేసింది. ఎందుకంటే లాక్డౌన్ వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అతని గురించి నిజం తెలిసింది. అయినా కూడా నాకు కష్టాలు అనేవి తప్పలేదు, నేనేం చేయాలి, ఇక్కడ చావేనా గతి? లేదు లేదు సువర్చల, అసలు ఎప్పటికీ అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. వితౌట్ సువర్చల, వితౌట్ ఎనీ సెకండ్ థాట్, వితౌట్ ఎనీ సెకండ్ థాట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ మ్యారేజ్ అమ్మా, కమ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యారేజ్. ఇదేంటంటే నమస్తి, బేసికలీ ఇక్కడ నువ్వు ఏడవటం, చనిపోవటం, లేదంటే చంపబట్టడం, ఈ మూడు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందమ్మా నీ జీవితంలో. ఇటువంటి వ్యక్తి కాదు కళ్యాణ్ గారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేయలేమా? చేయవలసినటువంటి ప్రయత్నం ఏదన్నా తల్లిదండ్రుల ద్వారా చేయాలి అనేటటువంటి ఆలోచన తనకుంటే ఖచ్చితంగా చేయాలి. కానీ తన నిర్ణయం మీద తను నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలు తను పెంపొందించుకోవాలి. నేను నువ్వు ఒక నిర్ణయం తీసుకొని నేను అబ్బాయితో విడిపోతాను అన్నా కూడా, నువ్వు విడిపోతే మేము తచ్చిపోతాము.
ఒకటి సువర్చల అమ్మ, యూ కెనాట్ సాటిస్ఫై 100% ఆఫ్ ద పీపుల్ 100% ఆఫ్ ద టైమ్. ఈ ఈక్వేషన్ ఎప్పటికీ గుర్తుపెట్టు. 100% అందరినీ అన్ని సందర్భాల్లో సంతోష పెట్టగలిగేటటువంటి కెపాసిటీ, అనుభవం, వయస్సు నీకు లేవు. తల్లిదండ్రుల దగ్గర నుంచి బ్లాక్మెయిల్ వచ్చినా ఏది వచ్చినా ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి అంశం. ఒక్కసారి అర్థం కానటువంటి తల్లిదండ్రులకి రెండుసార్లు చెప్పు. నీ ద్వారా అర్థం కానటువంటి తల్లిదండ్రులకి, నీ ద్వారా నీకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేయి. సోషల్ అబ్యూజ్ అంటే ఏంటో వారికి విడమర్చి చెప్పు. అబ్యూజ్ అంటే ఏంటి అన్నది వాడికి విడమర్చి చెప్పు. ఇమోషనల్ అబ్యూజ్ ఏంటి అన్నది విడమర్చి చెప్పు. ఫిజికల్ అబ్యూజ్ అన్నది ఏంటి విడమర్చి చెప్పు. ఎందుకు అంటే కనుక చాలా సందర్భాల్లో నేను ఇందాక అన్నట్టుగా అడ్జస్ట్ అయ్యి వేచి చూడు అనేటటువంటి పదం ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు వాడేటటువంటిది. కానీ ఇక్కడ చూడవలసింది ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ టైం, అంటే కేవలం సంవత్సరంకే ఈ అమ్మాయి ఇలాంటి నిర్ణయం అనేటటువంటి అంశానికంటే ఇక్కడ ప్రధానంగా చూడవలసింది ఏంటంటే సువర్చల, ది ఇంటెన్సిటీ ఆఫ్ ద టార్చర్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద టార్చర్. అంటే అన్ని రంగులు అన్ని హంగుల్లో ఒక మనిషి భరించలేక ఈరోజు సువర్చల మనతో ఇలా ఫోన్ చేసి మాట్లాడుతుంది అంటే కనుక అందమైన జీవితం అనే ఈ వేదిక ఉండటం వల్ల అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది. లేదంటే ఈ అమ్మాయి ఈ రోజు ఇంకో ఆత్మహత్య ధోరణం ఇంకో పనికి పూనుకోలేదు అనేది గ్యారంటీ లేదు కదమ్మా. అవును అవును. సో సొల్యూషన్ ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. నో నో, ద థింగ్ ఈస్ సువర్చల, ఇక్కడ సొల్యూషన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మా. ఇక్కడ ఏంటంటే అన్ని అన్ని కెపాసిటీస్ లో అన్ని విధాలుగా అమ్మ సువర్చల ఆర్ యు దేర్? ఓకే ఓకే అమ్మ, నువ్వు గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉండమ్మా. ఎందుకంటే ఈరోజు నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. నీకేమీ బరువు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఏమీ లేవు. మీ ఇద్దరు లక్కీగా నువ్వు ఏదైనా సంతోషపడవలసినటువంటి అంశం ఉంది అంటే కనుక సంవత్సరం అయిన తర్వాత ఇప్పటికీ నువ్వు ప్రెగ్నెంట్ కాకపోవటం అన్నది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. లేదంటే ప్రెగ్నెన్సీ అర్థం కాక అసలు చాలా చాలా మంచి పని చేశారు సువర్చల, నిజం చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పినట్లుగా డెఫినెట్ గా ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోండి. మీరు చదువుకున్నారు, సొసైటీ ఏంటో మీకు తెలుసు, ఫ్రెష్ గా స్టార్ట్ చేసేయండి. అంతేగాని వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో ముందు వెనక ఆలోచించొద్దు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. ఇది ఒక పీడకల్లా మర్చిపోవాలి అనేటటువంటి ఉద్దేశం మా అందరికీ ఉంది. కాబట్టి ఎటు వచ్చి మీకు ఏదైనా అడ్డం ఉంది అంటే కనుక ఏ విధంగా మీ తల్లిదండ్రులని కన్విన్స్ చేయాలి అన్నది ఒక్కటే ఇక్కడ మీ సమస్య. కాబట్టి మీరు ఇమోషనల్గా ఉన్నారు. చాలా ఇమోషనల్గా ఉండటం వల్ల ఏమవుతున్నారంటే మీరు అనుభవించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది మీ పేరెంట్స్కి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారేమో, కన్ఫ్యూజ్. వయస్సు చిన్నదమ్మా, అనుభవం చిన్నది, ఒక సంవత్సరం. అన్ని రకాలుగా చెప్పాను, వినట్లేదు. ఇప్పుడు వాళ్ళు వినకపోతే నేనేం చేయాలి? ఇంకెంత పచ్చిగా చెప్పాలి? పేరెంట్స్కి ఎవరైనా అంత పచ్చిగా చెప్తారా? అరే నా మొగుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఎవరైనా చెప్పుకుంటారా? అయినా చెప్పినా కూడా వినట్లేదు. అమ్మా ఇక్కడ ఏదన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్స్ అమ్మా. నేను సింపుల్గా చెప్తున్నాను, నువ్వు గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉండు. తల్లిదండ్రులకి చెప్పేటటువంటి విధాలుగా అన్ని విధాలుగా నువ్వు ప్రయత్నం చేయి. ఎవరైతే కనుక వాళ్ళ మాట వింటారో వాళ్ళ ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేయి. లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఇంకొకటి కూడా చెప్తానమ్మా, బహుశా నీ తల్లిదండ్రులకి నువ్వు కన్వే చేసిన తర్వాత మీ తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు ముందుకొచ్చి జస్ట్ ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్, వాళ్ళ సంతోషం సంతృప్తి కొరకు మీరిద్దరూ మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఒక్కసారి ఆఖరి అవకాశం ట్రై చేయండి అని చెప్తే దానికి కూడా నేను రెడీగా ఉన్నానమ్మా. అది కూడా నువ్వు ఏకీభవించి నువ్వు ఇలా వెళ్దాము, ఇది ఒకసారి ట్రై చేద్దాం అనే ఉద్దేశం నీకుంటే కనుక విల్ ట్రై దట్, అదర్వైజ్ విల్ క్లోజ్ దట్ డోర్ ఆల్సో. సెకండ్ కాకుండా ఫస్ట్ చెప్పారు కదా, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. కన్విన్స్ చేయండి, వెరీ బెస్ట్ సువర్చల. డిసిషన్ తీసుకుంటాను. అలాగే తల్లి, అలాగే అమ్మా. మీ పేరెంట్స్ కి ఎవరు చెప్తే వింటారో వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేయండి సువర్చల. అంటే మీరు మాట్లాడిన తర్వాత కొంచెం చిన్న హోప్ వచ్చింది. వెరీ గుడ్, కాల్లోనే కాదు సువర్చల, మీకు ఎప్పుడు ఎలాంటి అడ్వైస్ కావాలన్నా కూడా డెఫినెట్ గా మాకు పర్సనల్ గా మీరు మెయిల్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సువర్చల.